అర్శ్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్, రాజమండ్రి వెళ్ళారు, పర్సనల్ పని మీద వెళ్ళినా కూడా ఎంత అవునన్నా కాదన్నా పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఏం జరుగుతోంది ఏంటి అనేది ఒక అన్వేషణ ఉంచుతారు. ఇప్పుడు భోజన ప్రియులేమో హోటల్స్ ఏమున్నాయి ఎలా ఎలా ఎదుగుతారో రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఖచ్చితంగా ఒక అన్వేషణ ఉంచుతారు. మీకు కనిపించిన ఏంటి అసలు మన మీ రాజమండ్రి పర్యటనలో కొంచెం వివరించండి సార్. నేను ఇప్పుడు యాక్చువల్గా అండి, నేను ఇది నా పర్సనల్ పని, తప్పనిసరి పరిస్థితులు వెళ్లాల్సిన పని మీద వెళ్ళాను. నేను అనుకోకుండానే ఇక తప్పదు మనం ఈ ఫీల్డ్లో అసలు ఏంటి ఏం జరుగుతుంది, ఎలక్షన్ కీలకంగా ఉన్నప్పుడు రాష్ట్రం మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి మన ఆసక్తి ఉంటుంది, మనం కూడా గమనిస్తాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే క్రమంలో మన ప్రయత్నం లేకుండానే నేను బయట, నేను ఎక్కడైతే స్టే చేసినా అక్కడ కింద బయట వచ్చి నేను నా వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. సార్, మీరు టీవీలో కనిపిస్తారు కదా అన్నాడు. అవునండి అన్నాడు. అతను బాధలు, అతను ఆటో డ్రైవర్ అండి, దాదాపు 50 ఏళ్ళు 55 ఏళ్ళు అలా ఉంటాయి. అతను అన్న మాట ఏంటంటే అండి, నరకం చూస్తున్నామండి అన్నాడు. ఫస్ట్ మాట, మారద్దంటారా అని అడిగాడు. ఆ మాట నువ్వు చెప్పలేయా, మరి మారద్దో లేదో మేమైతే మారాలని కోరుకుంటున్నాం, మీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం, మారుతుందా లేదా అనేటువంటిది మీ చేతుల్లో ఉందా, మేము ఆల్రెడీ నిర్ణయించుకున్నాం అండి, డిసైడెడ్ అండి. మరి మీరు డబ్బులు వేశారు కదా అంటే, డబ్బులు అందరికీ ఎక్కడ వేశారండి వాళ్ళు, కొంతమందికి వేశారు, నాకు వేశారు, కానీ అడుగు తీసి అడిగేస్తే వాళ్ళు చలనాలు వేస్తున్నారు. సంచి లాభం చిల్లు పూడుస్తుందండి, మా గోదావరి జిల్లాలో కదా సామెతలతో చెప్తారు, సంచి లాభం చిల్లు పూడుస్తుందండి అన్నట్టుగా మాకు దోల తీరిపోయిందండి అన్నాడు. అయితే మరి ఏంటి పరిస్థితి అంటే, ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు సార్, ఎందుకంటే నా గురించే కాదండి, ఈ చాలా ఈ ఇంత దారుణంగా ఎలా చేయబుద్ధి వస్తుందండి అనేటువంటి చాలా లోతుగా, అంటే మనం అనుకుంటాం వాళ్ళు అంత ఆలోచన చేయరేమో, డబ్బులు లొంగిపోతాను, చాలా తప్పుడు ఆలోచన అండి. ఎందుకంటే చాలా పరిణితి చెంది ఉంటారు, బాగా చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు బూట్లు నాకి వాళ్ళ కంటే కూడా వీళ్ళు ఎన్నో రకాలుగా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు ఏదో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి చాలా ఉన్నతం అని కాదండి, వాళ్ళు సామాజిక అంశాల మీద సామాజిక స్పృహ ఉండి మాట్లాడుతున్నారు. మరి ఇన్నాళ్ళు మరి ఎందుకు తిరగబడతలేదండి, ఎందుకంటే తిరగబడి ప్రయోజనం ఏముందండి, ఎవడన్నా మాట్లాడితే వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళు, ఈ బ్లేడ్ బ్యాచ్లు రౌడీ గ్యాంగ్లు వీళ్ళతోటే ఆగుతామా, రేపు పొద్దున్న రోడ్డు మీద రెక్కాడుతుంది కానీ టొక్కాడదు మాకు, ఏదో చిన్నది ఒక అరెకరం ఎకరం ఉందా అందు మీద ఆదాయం సరిపోవట్లేదు, అందులో కష్టపడి పని చేసుకుంటాం ఏమో, అందులో దాని మీదే ఆధారపడితే అందులో ఏ ఒక 30-40 బస్తాల వడ్లు పండి మొన్న అవి అమ్ముకోలేకపోయామండి, ఈ లోపల తుఫాన్ దెబ్బ తగిలింది, ఇప్పుడు నేను లక్కీగా బయటపడ్డాను, కానీ నాతో పాటు వ్యవసాయం చేసి చాలా మంది దెబ్బ అయిపోయారండి. ఈ ఏదో రంగం అమ్ముకుందామంటే నాది అట్టు కాకుండా ముక్క కాకుండా ఎవరికి అమ్మాలో అర్థం అవ్వట్లేదు, మన ఇష్టమైన అమ్ముకున్నాక లేదా మిల్లర్లకు అమ్మాలంటే వీళ్ళు, ఆ మిల్లర్లకు అమ్మితేనేమో ఆ లోడ్ తీసుకెళ్ళి ఆ దగ్గర పడిగాపులు కాస్తాం, అమ్మేసిన తర్వాత డబ్బులు ఎప్పుడుగా ఇస్తారు, అలా దారుణం ఉండదు. ఈ సంవత్సరం ఇంకా కొంచెం నయమే కానీ అంత ముందు సంవత్సరం అది డిసెంబర్లో తోలిన ధాన్యానికి 2023 మే నెలలో వచ్చినాయి డబ్బులు, 6 నెలలు. మేము ఏం తింటామండి, ఆ కూలి మా దగ్గర పెట్టుబడులు ఏమి ఉండవు, ఎవరో కూలికి 4 ఐదు వచ్చిన వాళ్ళందరికీ అరువు పెడతాం, ధాన్యం అమ్మి ఎంటనే మెత్తమే కదా, ఇప్పుడు ఎంటనే మాసూలు చేసి అమ్మేసుకుంటున్నారు, అమ్మేసి కట్టేస్తామంటే ఈ డబ్బులు 6 నెలలు రాకపోతే మా పరిస్థితి ఏం అర్థం అవట్లేదండి. ఈ పక్కన ఆటోలు తీసుకుంటే నా సొంత ఆటో అనుకోండి, అద్దెకు తీసుకున్న వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏమైనా కానీ ఓ ఫైనల్గా మాట చెప్పండి, నేను ఒకటే అడిగాను, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఫ్రెష్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ 2 ప్రభుత్వాలు ఉన్నాయి, నువ్వు ఎవరు ప్రభుత్వం ఎవరు హాయంలో హాయిగా ఉన్నావు చెప్పబోయే మనశ్శాంతి కంటే, ఇందులో నో డౌట్ అండి, చంద్రబాబు గారు అయ్యా చాలా హాయిగా ఉన్నాం. అప్పట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమో ఉంటే అదే పెద్ద గొప్ప పెద్ద ప్రాబ్లమ్స్ అనుకున్నాం, చిన్న గీత ముందు పెద్ద గీతలాగా ఈడు వచ్చిన తర్వాత అవి బాబాయ్ దేవుడే బాబాయ్ అంటేనే కానీ
ఈ రాష్ట్రం బాగుపడతాను, మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తుని తలుచుకుంటే భయం వేస్తున్నాను, మళ్ళా కానీ ఇటు వస్తాడేమో లోపల గుబులు ఉందండి అన్నాడు. నువ్వు అదేరి పడకయ్యా, ధైర్యంగా ఉండు, ఏం పర్లేదు, ఇతను పారిపోయేలా ఉన్నాడు, అతనే పారిపోయేలా ఉన్నాడు, వాళ్ళ నాయకులు వాడు కాడు వదిలేస్తారు కాబట్టి నువ్వేం డోంట్ వర్రీ అని చెప్పాను. మనం అంతకనే ఏం చేయగలుగుతాం? అయితే మార్పు అయితే స్పష్టంగా ఉంది. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇంకో ఛానల్లో కూడా మాట్లాడాను, ఏటు కొట్టిన ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళాం మేము మా పని మీద. అక్కడ కాపు హోటల్ ఉంటుంది, ఉంటాయి కదా ఊళ్ళలో హోటల్స్, కాపు హోటల్స్. ఆ హోటల్లో యజమాని వైసీపీ అంట. అతను అడిగితే అతను ఏమన్నాడంటే, దెబ్బదెబ్బగా ఉందండి అన్నట. ఏంటంటే, అంటే అతను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకపోతాడు మా పని అయిపోయిందిరా బాబు అని, లోపల ఉంటుంది కదా, సిగ్గుపడుతున్నాడు వైసీపీ అని చెప్పుకోవడానికి. ఇది పాయింట్ గమనించాలి మీరు, వైసీపీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు అతను అడిగితే, మేము అడిగితే. కానీ అక్కడ ఆ కాకోట్లో పనిచేసే వర్కర్ అతను ఏమన్నాడంటే, ఈసారి టీడీపీ వచ్చేదండి, మా ఓట్లన్నీ టీడీపీకే, పెన్షన్ వస్తుందండి, వస్తుంది అన్నట్టు. ఇంకెలాగా ఇప్పుడు మరి వాళ్ళు 3.5 3,000 చేశాడు కదా అంటే, చంద్రబాబు 2,200 నుంచి 2,000 చేశాడు కదా, వీడు 3,000 చేస్తానికి దేక్కున్నాడు అండి అన్నాడు. నేను మాట్లాడుతాను చూడండి, అచ్చం అలాగే మాట్లాడేట అతను. ఇప్పుడు మరి 4,000 ఇస్తున్నారో, మరి అతను 3,5 ఇస్తున్నాడంటే అంతేనండి, అటు సొమ్ము ఏం పోయిందండి, ఇవ్వచ్చు కదా, ఊరిపోసి ఊరుకొని కొంత పేరటం చేస్తున్నాడు, మాకు కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు, మేము మాత్రం 4,000 చంద్రబాబు ఇస్తున్నాను, నమ్ముతావాని అడిగాను నేను, నమ్ముతానండి అన్నాడు. ఇవ్వపోతే అంటే ఇవ్వపోతే ఇవ్వమనేస్తారు, ఏమవుతుందండి, కంప్లైంట్ ఉండిపోతాండి అన్నట. సింపుల్గా 2,000 నుంచి 2,000 చేసినోడు ఎందుకు ఇవ్వడో అన్న ప్రశ్న వేసాడు తిరిగి అతను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెద్ద ఆశలు పెట్టుకున్నాడో దానికి పెద్ద మిడిల్ స్టంప్ ఎగరగొట్ట అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. 4,000 తర్వాత ఏప్రిల్ మే జూన్ 3 నెలలతో కలిపి 7,000 ఇవ్వటం అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే సామూహికంగా ఓట్లు కొనేసుకుంటాడు. ఇక్కడ గోదావరి జిల్లా పరిస్థితి ఏంటంటే, మామూలుగా బేసిక్ గా టీడీపీ చాలా స్ట్రాంగ్, అంటే టీడీపీ ఘన విజయంలో ఎప్పుడు సాధించినా గోదావరి జిల్లాల పాత్ర ఎవరు మరవలేనిదండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేసి తడిగొడ్డేసి సర్పేసి తడిగొడ్డేసి క్లీన్ గా మార్క్ కూడా లేకుండా ఆనవాళ్ళు లేకుండా పంపించేస్తారు. ఈసారి కూడా పాత ఉభయ గోదావరి జిల్లాల్లో కంప్లీట్ క్లీన్. ఇప్పుడు అగ్నికి ఆయువు తోడినట్టు జనసేన టీడీపీ, అలాగే బీజేపీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా బీజేపీ పట్ల ఆసక్తి, అనురక్తి, అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆనెస్ట్గా పనిచేస్తున్నారు. మీకు ఒకటి లెక్కండి, జగన్ వర్సెస్ జనం కింద మారిపోయింది. మీకు జగన్మోహన్ రెడ్డికి ఉంటారా అంటే ఉంటారు, ఎందుకుంటారు? ఇప్పుడు గజదంగా ఉంటాడండి, వాడికి కూడా ముఠా ఉంటుంది కదా, వాడిని అభిమానించిన ఉంటారు, ఎందుకంటే వాడు ఆడు కొట్టుకొచ్చిన బంగారం కొనుక్కుని కూడా ఉంటాడు, ఆడంటే అభిమానంగానే ఉంటాడు, అవునా కదా? ఇప్పుడు గజదంగా కొల్లగొట్టేసిన బంగారం వస్తువులు కొనుక్కుని కూడా ఉంటాడు కదా, అక్కడ మళ్ళీ ఆడి మీద ఆధారపడి వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇటు జీవనాధారం కాబట్టి. అలాగే ఈ గజదంగా కొంతమందిని ఆకట్టుకుంటాడు, కొన్ని ఊళ్ళలో వాడు షెల్టర్ కోసమో లేదా ఏ కారణం కోసమో కొంతమందిని పోషిస్తూ ఉంటాడు, వాళ్ళందరూ ఆడే బాగున్నాడు మంచోడు అంటారు. అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అంటే బందిపూడి దొంగలు అంటాడు, వాళ్ళు దొంగతనాలు చేస్తారు, వాళ్ళని కాపాడుకోవడానికి జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు అడ్డం పెట్టుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల వెర్షన్ బియాండ్ దట్, ప్రజలు ఇంకా విస్తారంగా అనేక వర్గాలు ఉంటాయి, శ్రామిక వర్గం, కార్మిక వర్గం, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఎలైట్ పీపుల్, పెన్షన్దారులు, ఉద్యోగస్తులు, విశ్రాంత ఉద్యోగులు, వీళ్ళందరినీ ఏపీడేసి తినేసి పెడుతున్నాం. సమాజంలో ఇంకో వర్గం 10-15% ఉంటారు, వాళ్ళకి ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకి ఈ ప్రభుత్వాలతో పని ఉండదు, వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళ శాశ్వత జీవితాన్ని విశ్రాంతిగా గడపాలనుకుంటారు, వాళ్ళ కుటుంబాలు మర్యాదగా బతకాలనుకుంటారు. వీళ్ళ జనం ఎలా ఉన్నారు, మాట్లాడితే డ్రైనేజ్ మీద మూత తీసినట్టే కదా, మీరు డ్రైనేజ్ మీద మీరు వెళ్తుండగా డ్రైనేజ్ మీద మూత తీస్తారనుకోండి ఏం చేస్తారు మీరు, బాబా అని చెప్పి ముక్కు మూసిపోతారు. అలాగే కదా వీళ్ళు మాట్లాడితే కొడాలి అని ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, ఇవన్నీ సహించలేకపోతున్నారు జనం.
ఖచ్చితంగా లైక్ మైండెడ్ తొట్టి గ్యాంగ్ కొంతమంది ఉంటారు. మీకు ఒకటి లెక్కండి, జగన్మోహన్ రెడ్డిని అభిమానించిన వాడికి మీరు ఏకాదిగా చూడాలా. ఏంటి రైడ్ ఎలా ఉన్నాడు, ఏదో సినిమా అంటాడు, ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు అంటారు కదా. అలాగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు, ఇతను మంచోడు, ఇతను మళ్ళీ వస్తాడంటే ఆడికి వైద్యం చేయించాలి మీద. ఎందుకంటే రాష్ట్రం ఎంత అధోగతి పాలు చేసేసి, రాష్ట్రం తాకట్టు పెట్టేసి, భవిష్యత్తు అంధకారం చేసేసి, అభివృద్ధి నోచుకోకుండా, ఉపాధి లేకుండా అరాచకం చేస్తున్నవాడు చాలా మంచోడు మళ్ళీ పోతాడు. ఎవడైనా జర్నలిస్టా 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 విశ్రాంత ఉద్యోగ లేదా ఏమి ఊసిపోక ప్రొఫెసర్లు మాట్లాడుతుంటారు వాళ్ళ ఎవరన్నా గారు ఇవ్వండి. ఈ సమాజానికి వీళ్ళు హానికరం. మద్యపానం ధూమపానం ఎలాగైతే హానికరమో అంతకు మించిన హానికరం మత్తు పదార్థాలకు బానిసలైనట్టే వీళ్ళ మాటలు వింటే. పవిత్ర దేవాలయంలో పోర్ను చూసినట్టు వీళ్ళ మాటలు విన్నా, వీళ్ళ దృశ్యాలు చూసినా అర్థమైందండి. ప్రజాస్వామ్యం ప్రజలు, రామరావు గారు చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అన్నాడు. ఎప్పుడైనా మనుషులుగా ప్రవర్తించాలి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మనుషులుగా ప్రవర్తించట్లేదు, సమాజం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. నువ్వు ప్రజలకు ఏమైనా చేసి ఓటు అడగాల, అంతేగాని వాళ్ళు కొనుక్కుంటానంటే నాన్ సెన్స్. పైగా ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం పెడతాడ. గోదావరి జిల్లాలో కదండి, మీకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు మడతడిపోతుందండి జగన్మోహన్ రెడ్డి. లేదంటే వాళ్ళ మొఖాలు చూడండి, మీకు ఎవరో చెప్పలేదు, సర్వే కావాలి మీకు. ఆ మీటింగ్లో వాళ్ళ మొఖాలు చూడండి, 7 మొఖాలు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే చెదిరితేడు, పైగా అతను ఊరు వెళ్ళిపోతామని చూస్తుంటే ఇంకా భయం వేస్తుంది. వెళ్ళిపోయి మళ్ళీ రావడేమో, మళ్ళీ వస్తాడు. నా అంచనా అయితే మళ్ళీ వస్తాడు, పారిపోతాడు అంటలేదు నేను. కానీ వాళ్ళకి అనుమానం వస్తుంది మళ్ళీ రావడేమో, బాబు మనం ఓవర్ యాక్షన్ చేస్తాం, మళ్ళీ మడతడేస్తారు మళ్ళీ. అందుకనే మనం పదే పదే చెప్పింది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో కొంతమందిని చూసుకుని జగన్మోహన్ రెడ్డిని చూసుకుని అతను మళ్ళీ వస్తాడు, అధికారులు మన చేతిలో ఉన్నారు కదా అనుకుని ఓవర్ యాక్షన్ చేస్తాడు, చాలా దారుణమైన బాధ ఇబ్బంది పడతాడు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఏమైంది, రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఆ సీతారామాంజనేయులు, జాషువా, వీళ్ళందరూ ఏమైపోయారు? నిన్నగాక మొన్న మాచర్ల సీఎల్ గీఎల్ ఎస్ఏలు అందరూ లేపాడు దొబ్బారు. వీళ్ళందరూ వదిలేస్తారు రేపు వచ్చి ప్రభుత్వం. కాబట్టి కార్యకర్తలు అనేవాడు నీకు అభిమానం చూపించుకోవచ్చు. ఏ పార్టీ అభిమానం ఉంటే ఆ పార్టీకి ఓటు అనేటువంటిది వాళ్ళ ఇష్టం, ప్రజాస్వామ్యం ఇది. కానీ ఊళ్ళో ఎదురెదురుగా ముఖాలు చూసుకునే వాళ్ళతో గొడవలు అనవసరం. నువ్వు వెళ్ళి ఓటేసుకో, నీ ప్రచారం చేసుకో, ప్రచారం సమయం ఉన్నంత వరకు, తర్వాత అందంగా మర్యాదగా ఉండాలి పద్ధతిగా. నాయకులు ఏముంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, బోళ్ళని అనుకుంటారు, సానుభూతి ఆశలు వేస్తారు, దానికి లొంగేవా? మొసలి కన్నీరు చూసి మొసలి దగ్గరికి వెళ్ళి కన్నీరు తుడుద్దామని వెళ్ళి చేయి సాయిపోయేవానికి చేయట్టేసుకుంటుంది. ఇదే లెక్క. మొసలే మడుగులోంచి ఒడ్డుకు వస్తుంది, ఏదో బాధపడుతున్నట్టు కన్నీరు కారుస్తూ ఉంటుంది. నువ్వు దగ్గరికి వెళ్ళి తలని ఊరుదాం అనుకున్నావు అనుకో, అమాంతం మింగేస్తుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు ఎవరు అలాంటిది అంటే, ప్రజలో జగన్మోహన్ రెడ్డి గారు మొసలే ఒక కోతి కథ ఒకటి ఉంది. ఒక మడుగు ఒడ్డిని ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టు మీద ఒక కోతి ఉంటుంది, ఆ కోతిని తినేయాలని ఉంటుంది మొసలికి. ఆ మొసలి వచ్చి రోజు దీంతో కౌలు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి కూడా చూడండి, పాదయాత్ర చేసినప్పుడు అలాగన్నమాట, మా నాన్న చచ్చిపోయాడు, మీకు ఏం కలితే అది ఇస్తాను, 2 ఏళ్ళు మన ప్రభుత్వం వస్తుంది, మీ తూర్పు తిరిగి దళం పెట్టండి లోపల, ఇలాంటి కౌరులు చెప్పుకుంటే సిపిఎస్ రద్దు చేస్తాను, ప్రత్యేక హోదా తెస్తాను, ఇలాంటివి చెప్పుకుంటే వాడు కదా అలాగనమాట. ఈ కోతి కూడా ఏం చేసేదంటే, పైన చెట్టు మీద ఉన్న పళ్ళు 4-5 పళ్ళు కింద పడతా ఉండేది, అదేమో సపరించుకుని దీంతో స్నేహం చేసేది. తర్వాత ఒకనాడు ఇంక ప్రామికం ఏమంటారు, ఎప్పుడు చెట్టు మీదే కూర్చుంటాం, ఎందుకు నా మీద ఎక్కచ్చు కదా ఈ మడుగులో అలాగే జలాశయంలో అటు ఇటు తిప్పుతాను అన్నది. అంటే జనాలకి ఒక సాయన్స్ ఇవ్వండి నాకు, నేను వచ్చి మీకు ముద్రిస్తాను అన్నట్టు అనమాట. సరే అని చెప్పేసి కోతి ఏం చేసిందంటే దిగి ఆ మొసలి మీద కూర్చుంది. ఇంకా ఆ మాట ఈ మాట మొదలెట్టిన తర్వాత ఆ మొసలితోటి, ఆ మొసలి ఏమందంటే కోతితోటి, మా ఆవిడ చాలా బాధపడుతుంది, అనారోగ్యంతో మంచం పట్టేసి ఉంది,
దాని కోచ్ గుండెక్కే కావాలంట. అంటే ఇప్పుడు ప్రజలకి మీ భూములు కావాలి, నా బొమ్మ వేసుకుంటాను అన్నట్టమాట. అర్థమైందా మీకు? అడిగితే అప్పుడు కోతి కోతి గుండెకే తింటేనే తగ్గుద్ది అంట మిత్రమా, నాకు నువ్వు నీ గుండెకే ఇస్తావా అని అడిగింది. అయ్యయ్యో తప్పు, దీని కోతికి అర్థమైంది, ఓరు బాబు వీడు ఎన్నాళ్ళు ఏదో చేస్తున్నాడు, ఆళ్ళనే తినేస్తాను చూసాను నేను, అయినా సరే నేను స్నేహం చేసేది తప్పు, చాలా ఈ మొసలు చాలా మంచిది, పొళ్ళించక్క ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇవాళ నాకే అసలెట్టాడు రా బాబు అనుకుని కోతి ఏం చేయిందంటేనే, అయ్యో తప్పకుండా నీకు ఆ గుండెకాయ ఇస్తాను, అయితే గుండెకాయ చెట్టు మీద మర్చిపోయి నేను తీసుకొచ్చి ఇద్దాం అన్నాడు. ఇప్పుడు ఇతను నేను పథకాలు ఇచ్చాను బటన్ నొక్కే నాకు ఓట్లు వేసాడు అంటే, అలాగే జగనన్నకి ఓటు వేస్తాం మేము పథకాలు ఇస్తున్నాడు కదా అని వీళ్ళు కూడా నేను పథకాలు ఆపేస్తాడేమో అన్నట్టుగానే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా, అలాగనమాట. సరే గుండెకాయ తెస్తుంది కదా అని చెప్పి ఒడ్డు తీసుకొచ్చి దింపింది. గబక్కన చెట్టు ఎక్కేసి అంటే రేపు ఎలక్షన్ అనమాట, వాళ్ళ ఓట్లన్నీ అసలు ప్రతిపక్షాలు వేసేసి నీ ధనరబాబు అని చెప్తారు. అలాగా ఈ కోతి ఏమందంటే, నీ నీ కుట్రలాగా అర్థం అవ్వకుండా కోతి గుండెకే కావాలా, ఎన్నాళ్ళు నీ నీ స్నేహం అనుకున్నాను నేను, నువ్వు నన్ను నా గుండెకాయ నన్ను తినేస్తాను చూస్తున్నావు నువ్వు అని చెప్పింది అనమాట. అంటే ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బటన్ నొక్కి అయి చేసి చేసి నేను ఆకట్టుకున్నది ఏంటి, భూములు గీమితో సహా ఒంటి మీద గుడ్డలతో సహా లాగేస్తాను ప్లాన్ వేసాడని అర్థమైపోయింది ఇప్పుడు అందరికీ. అందుకని కోతి చెట్టు ఎక్కి వెనక్కి వచ్చి చెట్టు ఎక్కేసినట్టుగా వీళ్ళందరూ కూడా రేపు ఓట్లు వేసి ఇంటి పంపించేస్తారు. ఇదేం జరగబోయేది. ధన్యవాదాలు. ఎవరైనా సరే క్రూర మృగాలతోటి క్రూర జంతువులతోటి స్నేహం చేసిన ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి స్నేహం చేసిన అభిమానించిన ప్రేమించిన వాళ్ళు ఫలితం ఎలా ఉంటుందంటే, మన ఐదో తనం పోద్ది, మన ఉనికికి భంగం కలుగుద్ది, మన భూములు పులి భూమి పుట్ర అన్ని పోతాయి. కట్టుకోటలతో రోడ్డు మీద పోవాలా, ఆ గొడవలు కూడా ఉండేతో ఉండొచ్చు డౌట్. ఇది పరిస్థితి గమనించుకోవాలి ప్రజలు. ధన్యవాదాలు సార్, మడిసమల్లి గారు.